బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా బోడుపల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఈ పోటీలు డివిజన్ కార్పొరేటర్ బంధరం అంజలీదేవి ఆధ్వర్యంలో జరిగాయి. పోటీలో గెలిచిన విజేతలకు నగదుతో పాటు ట్రోఫీలను అందించారు. విజేతగా దనగళ్ళ లక్ష్మణ్ జట్టు నిలిచింది. ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామా బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవారెడ్డి, బోడుపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు గోనే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పాలక మండలి సభ్యులకు అందరికి ఉదయపూర్వకంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బోడుపల్ ప్రైమర్ లీగ్ వారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి పర్వదినాన రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరం ఇక్కడ జరుపుతూ ఉన్నారు. అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యథావిధిగా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం స్నేహభావం తీసుకోవడమే కాకుండా అదే చిన్న మరి మహాలు గత 8 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. దాని నేను కూడా ఒక భాగం, నేను కూడా ఒక మెంబర్ని, పీపుల్టీ మెంబర్ని. ఈ ఆఫ్టర్ నేను గెలిచిన తర్వాత నేను 2 ఇయర్స్ నుంచి నేను స్పాన్సర్ చేస్తున్నాను దీనికి. సో ఈ క్రికెట్ని ఉద్దేశం ఏంటంటే మేము ఒక 8 ఇయర్స్ కింద మేము ఏమంటే మేము వేరే ఊరికి వెళ్ళి క్రికెట్ని ఆడుతుండే వెళ్ళి. సో అప్పుడు ఏం చేసామంటే మేమే ఎందుకు పెట్టని చెప్పి ఆ తర్వాత మేము గత 8 సంవత్సరాల నుంచి అందరం కలిసి సాయంత్రం 6 గంటల నుంచి పొద్దుగల 10 గంటల వరకు నడుస్తుంది. కానీ ఎప్పుడు 60 టీంలు 60 టీంలు వస్తుంటాయి. ఈసారి మేము ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పరిమితం చేసి పెట్టాము. ఇంకోటి ఈ జాగారం చేయడానికి ఒక మంచి ఉద్దేశం ఎందుకంటే మేము పొద్దు నుంచి సాయంత్రం ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి